వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్అప్ జంగిల్ బుక్ సో ఈరోజైతే ఫస్ట్ వెళ్ళిపోదాం ఓకే ఎస్ అనుకొండ దగ్గరికి ఎందుకంటే కొన్ని ఎగ్స్ని అయితే నేను చూసా సో వేరే వాటి కోసం మనం చూడాల్సిన అవసరం అయితే లేదు అంటే అనుకొండలను మనం అయితే వెతుకుతున్నాం కదా సో వెతకాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను అవి తీసుకోవడం కూడా మీకు అయితే ఎపిసోడ్లో చూపిందామని చెప్పేసి నేను ఇంకా ఎస్ స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పటికిప్పుడే సర్చ్ అయితే చేస్తున్నాను అబ్బా చుట్టుపక్కల అనుకొండస్ కోసం కానీ నాకైతే ఏం కనిపించట్లేదు ఏమో ఎప్పుడైనా సడన్గా కనిపించచ్చేమో అది టర్టిల్ అది ఎస్ టర్టిల్ అనుకుంటా ఓకే ఇంకా వెళ్ళిపోదాం మరి చూద్దాం ఉన్నాయి అవి ఎక్స్ ఎస్ ఉన్నాయి ఎందుకంటే డీస్పాన్ అయిపోతాయేమని భయంతో ఇంకా వెంటనే అనమాట ఎపిసోడ్ కోసం రెడీ అయిపోయి స్టార్ట్ చేసా ఓకే అనుకొండ ఉంది కదా ఎన్ని ఉన్నాయి టోటల్గా 6-7 eggs అయితే ఉన్నాయి అబ్బా మన దగ్గర లార్జ్ స్నేక్ ఎగ్ చూసారు కదా మనకైతే 2 types ఉంటాయి దీంట్లో ఒకటి అయితే స్నేకు ఇంకొకటి లార్జ్ స్నేక్ లార్జ్ స్నేక్లో మనకైతే అనుకొండలు ఉంటాయి చిన్న చిన్నవి అయితే అవి మీకు ఆల్రెడీ తెలిసినాయి కదా ఓకే అవి చర్మను లేస్తున్నాయి గైస్ సరే వీటి కోసం సెపరేట్గా మళ్ళీ ఏమన్నా నేను చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను సైజులో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా దీనికి హలో నో స్లీప్ వేసింది ఇది వచ్చేసి హలో లెగిస్తావు ప్లీజ్ థ్యాంక్ యూ పెట్టినందుకు మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే నేను అది మేలో ఫీమేలో మాకైతే తెలియదు బట్ ఎస్ ఎగ్స్ అయితే పెట్టేసింది మన కోసం థ్యాంక్స్ చెప్పుకోవాలబ్బా సో అందుకే అనమాట చెప్పేశాను హలో గాడ్ గారు మీరు అక్కడే ఉంటారా సర్లే ఉండేద్దాం అండ్ దీనికోసం అయితే కమెంట్స్ తోటి నన్ను ఏమైనా బిల్డ్ చేయమంటున్నారు సో పెద్దది నాకు దీన్ని ఇరికించడం అంటే కంజెస్టెడ్గా ఉంటుంది కదా ఏరియా సో అలా పెట్టడం అయితే ఇష్టం లేదు మరి చూద్దాం మ్యాగ్జీనే అయితే కమెంట్స్తో ఇది ఒకటి బిల్డ్ చేయాలి లేకపోతే హెవీగా దేవుడి దగ్గర నుంచి ఐటమ్స్ తీసుకుని నేనే సరే పెట్టాలి కానీ ఎంత చేస్తాం అబ్బా ఎందుకంటే దాన్ని సైజ్ చూసారు ఎంత ఉందో దాన్ని ఫిట్ చేయాలంటే చాలా పెద్దదే అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది సర్లే అది కూడా ఆలోచిస్తాను ప్రజెంట్ అయితే నాకు ఆలోచనలు అయితే లేవు కానీ పెట్టడం కూడా మంచిదే దాన్ని ఇరుకులో పెట్టడం అని కాదు కానీ దానికి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదా ఇలా బయట వదిలేసాం అనుకోండి ఎప్పుడు ఎవరు వస్తారో మనకు కూడా తెలియదు అండ్ ఆల్సో మనం అయితే గాడ్స్ని ప్రొటెక్ట్ చేయాలి వరల్డ్లో సో ఓకే నేను మర్చిపోయాను మీకు యా చెప్పాను లాస్ట్ ఎపిసోడ్లో అది ఏంటంటే మనకి వీటిని నేను రాగానే సిట్టింగ్ కమాండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రొటెక్టింగ్ యూ బగీరా రా అమ్మ నువ్వు ఎటుపోకు ఓకే ప్లీజ్ ఎందుకంటే నీకోసమే మొత్తం సరిపోతుంది నాకు టైము ఈసారి మాత్రం అలా చేయాలని నేనైతే అనుకోవట్లేదు ఇద్దరు కూడా గుడ్ బాయ్స్ ఇంకా అంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓకే యా వచ్చేసి లోపల సైలెంట్గా ఉండండి ఓకే కమాన్ ఫాస్ట్గా రావాలి ఈసారి సిట్టింగ్ ఇద్దరికి దాన్ని చూడండి ఎంటర్టైన్మెంట్ ఏంట్రా రే 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 సర్లే కానీ ఉండే ఇప్పుడు ఇవైతే మన దగ్గరకు వచ్చినాయి కదా ఎగ్స్ వీటిని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా ఒకసారి ఇది స్నేక్ది అనుకుంటా ఎక్స్పి వస్తుంది ఓకే సరిపోయింది పాము పుట్ట ఇది అయితే ఎక్స్పి రావాలి ఎస్ వచ్చేసింది అబ్బా సో పాము పుట్టకి ఓకేనా దీన్ని ఇక్కడ వెళ్ళేద్దాము హే గ్రీన్ కలర్ సేమ్ అలాగుంది ఒకసారి వాటర్లోకి వెళ్ళి చూద్దాం అసలు నువ్వు వాటర్లో స్విమ్ చేయగలవా లేదా నాకైతే తెలియాలి కదా ఓకే ఎస్ వాటర్లో కూడా వెళ్ళగలుగుతుంది ఇది ప్రాబ్లం అయితే లేదు అవును మనకి లాస్ట్ టైం నేను చేసినప్పుడు అనకుండా ఒకటి వాటర్లోకి కదా వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు అది గుర్తొచ్చిందిలే దీన్ని ఏం చేద్దాం తీసుకోనా ఎలాగో నా దగ్గర 7 ఉన్నాయి కాబట్టి దీని అవసరం అంతగా లేదని అనుకుంటున్నాను పదపదలవాలి కదా హలో ఎస్ పెట్టిసానులే బాక్స్లో చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా వస్తే బాగుంటుంది సేమ్ అన్నీ ఒకలాగైతే ఏం బాగుంటుంది చెప్పండి దీన్ని అయితే నేను లోపల వదిలేద్దాం అనుకుంటున్నా అన్నిటినీ చూద్దాం ఏమవుతుందో లేకపోతే దీంట్లో పెట్టానా వచ్చిన బేబీస్ని ఎందుకంటే దానికి మనకైతే అంటే డిఫరెన్షియేషన్ ఉండాలి కదా సో అలా పెట్టచ్చు కానీ మన దగ్గర ఉన్నవే చిన్న స్నేక్స్ 2 అవి పోతే ఇన్ కేస్ చెప్పలేం కదా పోనీ దీంట్లో పెడదామంటేనేమో ఇవి పెద్దవి అయిపోతే మాత్రం నేను మార్చాల్సి ఉంటుంది మళ్ళీ ఓ ఓ ఓకే ఏంటది సౌండ్ సరిపోయింది ఇది స్లీప్ వేస్తుంది ఏనేద్దాం ఇప్పుడుకి వచ్చి నన్ను అయితే అనకుండా ఒక్కసారి కూడా అటాక్ చేయలేదబ్బా నార్మల్ స్నేక్స్తో కంపేర్ చేసుకుంటే ఇదే బెటర్గా ఉంటాయి చాలా బెటర్ వారిని అన్నీ కూడా సేమా సరిపోయింది సర్లే ఇంకా ఉన్నాయి కాబట్టి మనం అయితే ఏం ఇది డిఫరెంట్ ఇది సూపర్ అల్టిమేట్ అంతే ఓకే ఇది కూడా మళ్ళీ సేమే ఓకే ఐ థింక్ మనం పెట్టే కొలిది మారుతాయి అనుకుంటా అదే అనుకుంటున్నాం మరి లేకపోతే ఓన్లీ 2 variants మాత్రమే ఉన్నాయి దీంట్లో మేబీ ఓన్లీ 2 variants ఉన్నాయి అనుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇలాంటిది ఒకటి చూసాం సో
ఓన్లీ టూ వేరియంట్స్ గైస్ మనకి అయితే అనుకుండాలో. ఇంకా ఫైనల్ది ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఎలాంటిది వచ్చింది. సో ఇక్కడతో టోటల్గా 8 అనుకొండలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ గ్రాస్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తెలిసి చావట్ల. అంతేకాకుండా మనకి ఉరి 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 ఉరి. ఓకే మొత్తానికి అయితే భయం పోగొట్టుకున్నాను అబ్బా స్నేక్స్కి సంబంధించి. ఎస్ కాస్త ఒళ్ళు ఏదో అనిపిస్తున్నా సరే ఇంతకు ముందులో అయితే లేనులే. ఎస్ అందుకే నేను అబ్బా ఛాలెంజ్గా అయితే తీసుకున్నాను అన్నమాట ప్రతిసారి, అది వీటి కోసం ఏం భయపడాలి నేను అది ఇది అని. బాగా మొండి ఘటనగా ఫిక్స్ అయిపోయాను గీసి సార్ నేనైతే. సో అందుకే ఓవర్కమ్ చేస్తా మామూలుగా ఉండదు మరి. ఓకే టోటల్గా గ్రాస్ని అయితే రిమూవ్ చేస్తాను ఇప్పుడు. ఇది ఒకటి పండగ చేసుకోండిలే ఆ ఒక్క గ్రాస్తోనే. చూసారా ఎలా ఉన్నాయి ఇవి, వారి దేవుడా. ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే ఇదే పెద్దది. ఆర్ గ్రో అవుతుందా ఇది? లేదబ్బా ఖచ్చితంగా గ్రో అయితే అవ్వట్లేదు ఇది అని అనుకుంటున్నా. చూద్దాం కొన్ని రోజులు వీటిని అయితే ఎలాగో వదిలేస్తాను, మేబీ ఏమన్నా రావచ్చేమో. కానీ ఒక విషయం మనకైతే మంచిది జరిగింది, అదేంటంటే నేను ఇంకా ఫీమేల్ని తీసుకురావాలి అది ఇది అనుకున్నా, బట్ ఇదే మనకైతే ఎక్స్ని పెట్టేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నాకు చాలా ఎఫర్ట్ని అయితే తగ్గించావు నువ్వు. చెత్త చాలా వరకు వచ్చేసింది, వీటిని తీసుకెళ్ళి బేస్లో అయితే పడేద్దాము. రా రీ వెళ్ళరా ట్రైడ్ అండ్ పట్టుకుని రావచ్చు కదరా, ఉత్తి చేతులతో వచ్చేసావు సిగ్గు లేకుండా. పోరా యాక్స్తో కొడుతున్నా సరే ఎంతసేపు ఉంటున్నావు ఏంటి రయ్యా. అండ్ ఆల్సో మనకైతే ఇక్కడ స్నేక్స్ తగ్గిపోయినాయి కదా, వీటిని కూడా పెంచేద్దాం అనండి. నా దగ్గర ఎలాగో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ ఎక్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ పడేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాడ్ గురించి నేను ఏదైతే ఏదో ఒకటి ఆలోచించాలబ్బా, ఎందుకంటే చాలామందిని నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. వీటిని ఎక్కడ దాయాలి నేను? సపోజ్ మనకి యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని నేను ఎక్కడైనా సరే దాయచ్చు. కానీ వీటి సైజ్ నేనే చేశాను నేను, వద్దు నన్ను కొట్టకు ప్లీజ్. నన్ను ఏమైనా అటాక్ చేస్తే ఇప్పుడు బగీరా అండ్ ఆల్సో మనది ఇంకొకటి ఉంది కదా లెపర్డ్, లెపర్డా అది లెపర్డ్ కదా సారీ. ఓకే ఓకే కామన్ అది లెపర్డే పక్క, కానీ మనకి ప్యాంథర్ నుంచి వచ్చింది అది అంతే. ప్లీజ్ అటాక్ చేయకు, నీ మంచి కోసమే చెప్తున్నా. నువ్వు గాడ్ అని కూడా అవి పట్టించుకో. ఓకే రాకానే నా మీద ఎందుకు అబ్బా స్టార్ట్ చేసింది ఇది అటాక్? నేనేం చేశాను నిన్ను? నేను ఎంత నిన్ను బాగా చూసుకోవాలని చెప్పేసి ప్లాన్స్ చేస్తుంటే నువ్వు నాకే వేస్తావా మళ్ళీ బిట్రేయల్? చెప్పు గాడ్. ఓకే దీన్ని ఇంకా లోపల పడేద్దాం, అంటే మన దగ్గర ఉన్న ఈ అనవసరమైన థింగ్స్. హలో తోక లోపల పెట్టుకుంటావా? పామేమని చెప్పేసి అనుకుంటున్నాను అబ్బా నేను వాటిని చూసి. అంతే కదా టోటల్కి ఇంకా వారినాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి? ఎందుకంటే ఒక దాంట్లోకి రావట్లేదు చూసారు ఇవి. ఓకే మేబీ డిఫరెంట్ అనుకుంటా. వీటన్నిటిని ఇప్పుడు నేనైతే పెట్టేయబోతాను గీస్. పాము పిల్ల అన్నమాట, చూడడానికి ఇప్పుడు గందరగోళంగా చాలా జుగుప్సాకరంగా ఉంటాయన్నమాట, అయినప్పటికీ పెట్టేద్దాం ఎందుకంటే దీంట్లో తక్కువైపోయినాయి. సారీ స్నేక్స్, పెద్ద అనకొండలు వచ్చేసిన తర్వాత మీ మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది నాకు. ఎస్ మీకంటే అనకొండ చాలా బెటర్, ఎందుకంటే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేనైతే అంటే నన్ను అటాక్ చేయలేదు అవి. నేను ఎందుకని అబ్బా పైకి ఎక్కాను, డ్యామేజ్ తగలడానికి కాకపోతే. ఒరే సరే చచ్చిపో చచ్చిపో అంతే, నా మాట వినకపోతే అలాగ ఉంటుంది కేసు. సరే ఓ ఇవన్నీ కూడా సేమ్ అబ్బా సేమ్ అన్నమాట. ఓహో ఇప్పుడు ఉంటుంది మనకి ఇక్కడ ఏమైనా అటాక్ కానీ మొదలైతే మన మీద అదిరిపోతుంది అన్నమాట. బా పా 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 అబ్బా స్టార్ట్ చేసినాయి అబ్బా అటాక్. ఆగండి ఆగండి అబ్బే వద్దు, ఓనర్ మీద అటాక్ చేయడం మానేసుకోండి. ఓకే ఎస్ అది అసలు మంచి పద్ధతి అయితే కాదు, గోల్డెన్ యాపిల్ తింటాలి. ఐ ఎమ్ ఆల్రెడీ ఒరే అది జంప్ చేయాలని చూస్తున్నా అబ్బా దాని నుంచి. హలో ఫుడ్ కానీ తినాలంటే ఓన్లీ ఒరి ఒరి బయటకు వచ్చేసింది అది ఒకటి. రా రా అర్రా నా మీద అటాక్ చేయాలని ట్రై ఇంకా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ నాయన, చిన్నపిల్లలు ఏమైనా తిరుగుతున్నాయా ఫాస్ట్ ఫాస్ట్గా? ఎస్ ఒరే ఒరి ఒరి జంప్ చేసి బయటకు వచ్చేయగలుగుతున్నాయి కదా అవి, చా కామెడీ. పైకి వెళ్ళి చూద్దాం, చెప్తాను కదా కాస్త వికారంగా ఉంటుంది అన్నమాట. మేబీ సైజ్ ఓరి నాయన చూడండి అబ్బా పెద్దది, అంటే చిన్నవి కదా మనం అన్నీ పెట్టినవి పిల్లలు. దీని ముందు ఇదే నాకు అనకొండలా కనిపిస్తుంది. ఇంకా ఓకే అన్నీ స్లీప్ వేసినాయి గేస్, మరీ అంత మంచిగా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడే అదైతే ఒక తోలు వదిలేసింది చూసారా, గుడ్ బాయ్స్ లాగా ఎలా పడుకున్నాయి అన్నీ కూడా, అన్నీ మొత్తం అన్నీ పడుకున్నాయి. 1 2 3 4 5 6 7 8 టోటల్గా అన్నీ కూడా పడుకున్నాయి. మేబీ వాళ్ళ మదరే పడుకోబెట్టి ఉంటుంది అనుకుంటా అన్నిటినీ, మదర్ ఆర్ ఫాదర్ ఐ డోంట్ నో. మొత్తానికి అయితే ఎగ్గు పెట్టింది కాబట్టి మదర్ అందాంలే. అది మేలా ఫీమేలా?
ఏదో ఒకటిలే మనకెందుకు, మొత్తానికైతే అన్నీ చాలా డీసెంట్గా ఉన్నాయి. ఏయ్ నువ్వెందుకు లేచావు నిద్ర, పడుకో. అన్నీ పడుకున్నప్పుడు నువ్వు కూడా పడుకోవాలి కదా. ఇదేదో స్కూల్ లాగా ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయిన తర్వాత పడుకోబెడతారు కదా కాసేపు చిన్నపిల్లల్ని, అలా ఉంది కేసు ఇది. ఒక్కొక్కటి నిద్ర లేస్తున్నాయి, మళ్ళీ పడుకుంటున్నాయి. మేబీ లేజీయా ఏంటి, అంతా లేజీయా. కానీ ఏదో ఒక రోజు వీటిలో ఏదో ఒకటి నా చేతిలో అయితే పోతుంది, అది మాత్రం చెప్తాను. మేబీ నాకు కానీ అంటే రిస్క్ అనిపిస్తే మొత్తం అన్నింటిని లేపేస్తాను కేసు నేను. తప్పదు మరి, ఇంకా నా దగ్గర అప్పుడు వేరే చాయిస్ అయితే ఉండదు. అండ్ బేర్ గార్డ్ అక్కడైతే కూర్చొని చూస్తున్నారు మరి, దానికి ఏమైనా తోడు తీసుకొద్దామన్నా సరే మనకి గాడ్ దొరకాలి కదా, అదంత ఈజీ అయితే కాదు. అండ్ ఆల్సో గాడ్ అయితే ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఓల్డ్లో ఒక్కొక్కటి అంటే ఒకటి మాత్రం ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇంకా తోడు లేనట్టే. అయినా గాడ్ మీరెన్నో చూసుంటారు, మీకెందుకులే. అండ్ నీ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఘోరం ఓకే. ఎస్, ఎందుకంటే నీకు ఇంకా ఉండదన్నమాట. ఇవి కాయిచ్చేస్తున్నాయి అనుకుంటా. ఏంటి ప్రేమ చిగురించిందా మీ ఇద్దరి మధ్య? సరే దీనికైతే లియో అని చెప్పేసి పేరు పెట్టమంటున్నారు, పెట్టేస్తా ఉండండి. ఏది ఓకే అన్విల్ అయితే ఉందిలే, పెట్టేద్దాం. ఎందుకంటే లేట్ ఎందుకు, నేమ్ ట్యాగ్. ఎస్, నీకు ఇప్పుడు నామకరణం చేయబోతున్నాను లియో అని చెప్పేసి, ఎందుకంటే మీరే పెట్టమన్నారు కాబట్టి. ఓకే లియో, ఓకే ఎంజాయ్ పండగ. లియో అండ్ బగీరా ఊరు నేనలో ఏదో తేడా జరుగుతుంది గేస్, చూద్దాం మరి. వీటికి పుట్టింది ఏమైనా వస్తే మీకు చూపిస్తాను. కానీ అది ఎలా వస్తుంది, ఎందుకంటే ఒకటేమో మనకి ప్యాంతర్, ఇంకొకటేమో టైగర్, అప్పుడేమవుతుంది అది టైగర్ అవుతుందా? ఓ హలో సార్, మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోవడం ఉండదు ఓకే. ఎస్, ఎందుకంటే మీ కంప్లీట్ బాధ్యత అయితే నేనే తీసుకున్నాను, సో నా మాట మీరు వినాల్సిందే ఓకేనా. ఈసారి దీని హిట్ బాక్స్ ఇక్కడ ఉంది, ఎటు పడితే అటు పోతారు ఇంక మీరు. కమాన్. ఎస్, మొత్తానికైతే బాక్స్లో పెట్టేశాము గాడ్ని. ఈసారి మళ్ళీ వెళ్దాం ఉండండి అనకొండల దగ్గరికి, చూపిందా ఒకసారి. హిట్ బాక్స్ని ఆఫ్ చేసుకుంటాను. అవును అనకొండలో గోల్డెన్ యాపిల్స్ తింటాయా? వేయ్ నువ్వు ఎందుకని నుంచున్నావు, నీకేం చెప్పలేదే నేను నుంచోమని. ఎస్, చెప్పినవి మాత్రం చేయండి ఓకే, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వద్దు నా దగ్గర ప్లీజ్, ఎందుకంటే ఇప్పటికే అన్నీ చూసాం మనం, అంటే షాకింగ్లు ఇవన్నీ కూడా. ఇంకొక పెద్ద షాక్ నాకేం వద్దులే. అసలు నా దగ్గర నుంచి ఫుడ్ తింటాయా లేదని చెప్పేసి డౌట్. స్నేక్స్ ఏం తింటాయి, అసలు గుడ్లు తింటాయి ఓకే, కానీ నా దగ్గర అయితే ఎగ్స్ లేవు కదా, చికెన్ మంచలేము గేస్ మేబీ. కానీ కోడిగుడ్లు తింటాయి, అయ్యి తింటాయి 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 అని అనుకుంటున్నా. ఓకే లెట్స్ గో, ట్రై చేస్తా. ఒకవేళ ఇది కానీ పెడితే ఏమైనా గ్రోత్ పెరుగుతుందేమో అని చెప్పేసి నా డౌట్. లెట్స్ సీ. ఒక్క నిమిషం ఉండండి, హలో పైకి వెళ్తుండండి. దాని సైజ్ పెరిగిందా, నాకు అలా అనిపిస్తుందా? లేదబ్బా, కన్ఫామ్గా దీని సైజ్ అయితే పెరిగింది. ఓకే 1 2 3 4 ఉన్నాయండి, అంటే పిల్లలు మొత్తం టోటల్గా 7 కదా. ఓకే 1 2 3 4 అండ్ ఇదైతే పెద్దది 5, మరి మిగతావి 3 ఎగిరిపోయినాయి అబ్బా. కొంప తీసి దీని పిల్లల్ని ఇదే తినేసి పెద్దదిగానే అయిపోయింది ఏంటి, అలా జరగడానికి ఆస్కారమే లేదు కదా. పోలే గైస్, మొత్తానికి ఏదో ఒకటి అనకొండ సైజ్ అయితే పెరుగుతుంది కదా, నాకు కూడా కావాల్సింది అయితే అదే. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే హిట్ బాక్స్ దీనిది సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అంతే ఉంటుంది అన్నమాట. లైక్ మనకు చూసారు కదా మన మైన్క్రాఫ్ట్ గాడ్కి, ఓకే నా దగ్గర ఉన్నాడు. ఎస్, మన మైన్క్రాఫ్ట్ గాడ్కి ఎంతైతే హిట్ బాక్స్ అంటే చిన్నప్పుడు ఎంత ఉంటుందో పెద్ద అయ్యాక కూడా ఇంకా అంతే ఉంటుంది. సో సేమ్ దీనికి కూడా అంతే అన్నమాట, హిట్ బాక్స్ చిన్నగానే ఉంటుంది. ఓకే నేను లోపలికి రావచ్చా ప్లీజ్, ఎందుకంటే ఇవి అటాక్ చేస్తే మరీ అంత ఈజీగా పోవబ్బా. ఎస్, మనకైతే 1 హిట్లో పోతున్నాయి కదా ఆ పిల్ల స్నేక్స్, దీంతో అలా ఉండదు, కొద్దిగా డేంజరే మరి. ఇప్పటికి వచ్చి నన్ను అయితే అటాక్ చేయలేదు, నేను వెతుకుదామని చెప్పేసి వచ్చా. బట్ లేవబ్బా ఎక్కడ కూడా, 1 2 3 4 5 3 ఎగిరిపోయినాయి అండ్ అవి కూడా 3 పిల్లలే, అది కూడా సేమ్ ఇదే కలర్లో ఉన్నవన్నమాట. అలా పాసిబుల్ కాదే, బట్ ఇది మైన్క్రాఫ్ట్, మేబీ అలా ఏమైనా జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. హలో నువ్వు ఈ కింద నుంచి వెళ్ళిపోదామని ప్లాన్స్ వేస్తుంటే మాత్రం మానేసుకో చెప్తున్నా, అదేందా? ఎస్, ఎంతలా ఆడుకుంటున్నా అబ్బా వీటితో, ఒక్కసారి అయినా సరే ప్లీజ్ అటాక్ చేయండి, ఎందుకంటే లేపేస్తా. మరి అంత ఈజీగా తీసుకోకండి ఓకే, నన్ను చాలా డేంజర్. యా చాలా అపకారంగా ఉన్నావు, బట్ పర్వాలేదులే అలవాటు అయిపోతున్నారు మెల్లగా.
కానీ మొత్తానికి పెట్టిన దానికైతే ఒక అర్థం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఇది అనకొండ రీసెర్చ్ సెంటర్ కదా, అవ్వదేమో అనుకున్నా నేను. అంటే ఇంక మనకి పెద్దది కావాలంటే ఎక్స్ప్లోర్ చేయాల్సిందేమో అనుకున్నా. కానీ ఇది మనకైతే గుడ్లు పెట్టింది, అవి మనం బయటికి తీస్తాము. ఆ పిల్లలైతే మూడు కనిపించలేదు, మరి ఇది తినేసిందో లేదో నాకైతే తెలీదు. కానీ మూడైతే లేవు ఇక్కడ, దీని సైజ్ పెరిగింది. ఇది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓకే, ఏదో ఒకటి మనకైతే అనకుండా సైజ్ పెరగడం కావాలి. సో ఇంకా దాని గ్రోత్ ఎలా ఉంటే మనకెందుకులే. ఓకే, నువ్వు ఇంకా పెరగాలి. గుడ్లు పెట్టయితే నువ్వు గుడ్లు పెట్టు, నువ్వు గుడ్లు పెట్టి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి వాటిని బయట పెడతా, నువ్వు వాటిని తినేసి ఏదో ఒకటి చేసి సైజ్ పెంచేసుకో. ఎలా నీ పిల్లలు నువ్వే తినేస్తున్నావు అబ్బా. అండ్ ఎక్కడ చూడండి ఫుల్ రచ్చ, ఎలా పడితే అలా ఉంది. బయటికి ఏమైనా రావడానికి ట్రైయింగ్ దీన్ని కొట్టచ్చు ఎక్కడ నుంచి నేను. నో, ఇది గేట్ అడ్డం చేస్తుంది నాకు. హలో, కమాన్ కమాన్, యా ఓ ట్రై మాత్రం చేస్తున్నాయి. అంటే బయటికి రావడానికి ఓ కష్టపడిపోతున్నాయి, అది అలా ఉంటుంది. బయటికి ఎవరైనా రావడానికి ట్రై చేస్తే ఓకే వెంటనే అయిపోతారు నా చేతుల్లో చెప్తున్నా. అదేనా, వారిని చర్మాలు అయితే వదిలేస్తున్నాయి అబ్బాయి, పాముతోలు కేసిది కలెక్ట్ చేసుకుందామా. వాటితో నాకైతే జీరో యూస్, సో అందుకే నేనైతే కలెక్ట్ చేసుకోవట్లేదు. లేకపోతేనే దాంతో ఏమైనా బట్టలు చిచ్చి వాటితో ఏం చేసుకుంటాను నేనే. చాలా వేడిగా హెల్ప్ చేస్తున్నాను కృష్ణ. సో ఇంకా మన మైన్క్రాఫ్ట్ గాడ్ని ఇక్కడ వదిలేస్తా, ఎందుకంటే అది ఎలాగో రావట్లేదు కాబట్టి ఐలాండ్ని వదిలేసి ఇక్కడే సేఫ్. ప్రజెంట్ అయితే ఇటువైపు మాబ్స్ ఏవి కూడా రావట్లేదు. ఇంకెంతకు మించి బెస్ట్ ప్లేస్ లేదు మరి. హలో, తప్పుకోవాలి సార్ కాస్త మీరు, ఎందుకంటే నేను ఈ బాక్స్ తీసుకోవాలి కాబట్టి. సో ఈ ఐలాండ్ అయితే వదలకండి దయచేసి ప్లీజ్, మీ మంచి కోసమే చెప్తున్నా. అది తిరుగుతుందా లేకపోతే వచ్చేయాలని ప్లాన్ వేస్తుందా చూద్దాం. ఇక్కడ పెడుతున్నాను కదా, ఏమైనా వాటర్లోకి వచ్చేస్తే మాత్రం ఇంకా సెపరేట్గా బిల్డ్ చేయాల్సిందే. లేదు సైలెంట్గా ఉంటే మాత్రం ప్రస్తుతానికైతే అదే సేఫెస్ట్ ప్లేస్. ఏమైనా కూర్చున్నావు అసలు, ఫుల్గా తినేసి కూర్చుంటారు చూడండి, అలా ఉంది ఇది. నీ గురించే మాట్లాడుతున్నాను నేను. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి. సో చెప్పండి మన అనకొండ బేబీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. అంటే అనకొండ పిల్లలు మామూలుగా లేవు. సో వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తాను, ఎప్పుడు అయితే పక్కన లైక్ చేయడానికి మంచి కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.